హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ గాయత్రి. ఈరోజు మనం బాడీని కూల్ చేసే పెసరపప్పు లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 కప్పుల పెసరపప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పెసరపప్పుని పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పెసరపప్పు ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఫ్రై అయిన పెసరపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈలోపు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఆరిపోయిన పెసరపప్పుని మిక్సీలో వేసుకుందాం. పెసరపప్పుతో పాటు 6 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పెసరపప్పు పొడిని సగం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా హాఫ్ మిక్సీలోనే ఉంచుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1-2 కప్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత పిండితో పాటు బాగా బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పెసరపప్పు పొడిని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఇలా తీసి పెట్టడం వల్ల మనకి బాగా గ్రైండ్ అయిపోతుంది, బాగా కలిసిపోతుంది మొత్తం. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న బెల్లము పెసరపప్పు పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూలు చుట్టుకోవాలి. సరిపోయినంత నెయ్యి వేసుకుంటూ డ్రై ఫ్రూట్స్తో పాటు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే పెసరపప్పు లడ్డూలు రెడీ అయిపోతాయి. ఈ సమ్మర్లో మనకి పెసరపప్పు బాడీని కూల్ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ లడ్డూని. అదేవిధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే లడ్డూలు రెడీ అయిపోతాయి. ఈ లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.